ఒకప్పటి తెలుగు హీరోయిన్ మధుమిత గుర్తుందా? తెలుగు నటుడు శివబాలాజీని పెళ్లి చేసుకుందే ఆవిడే ఈవిడ. తెలుగులో పలు చిత్రాల్లో హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ఇతర పాత్రల్లో నటించి చక్కని కుటుంబ కథా చిత్రాల కథానాయికగా పేరు తెచ్చుకుంది నటి మధుమిత. ఆమె అసలు పేరు స్వప్నమాధురి. దక్షిణాది సినిమాలలో ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో ఎక్కువగా సహాయ పాత్రలు పోషించింది. పుట్టింటికిరా చెల్లి, మన్మధుడు లాంటి సినిమాల్లో గుర్తింపదగ్గ పాత్రల్లో నటించింది. మధుమిత స్వప్నమాధురి అనే పేరుతో 2002లో విడుదలైన సందడే సందడి అనే చిత్రంలో ముఖ్యమైన పాత్రతో తెలుగు సినీ పరిశ్రమలోకి ప్రవేశించింది. తరువాత మన్మధుడు, అమ్మాయిలు అబ్బాయిలు, పుట్టింటికిరా చెల్లి లాంటి సినిమాలలో సహాయ పాత్రలు చేసింది. అర్జున్కు చెల్లెలుగా నటించిన పుట్టింటికిరా చెల్లి సినిమా 275 రోజులు ఆడి సంచలన విజయాన్ని నమోదు చేసింది. తరువాత ఆమెను పార్టీవన్, కుట్టై కుళై మళై అనే సినిమాతో తమిళ సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. ఈ సినిమాలో ఆమె కథానాయికగా నటించింది. ఆ పాత్ర పేరైన మధుమితను తన అసలు పేరుగా మార్చుకుంది. ఆ సినిమా పెద్దగా విజయవంతం కాకపోయినా ఆమెకు తమిళంలోనే మరిన్ని అవకాశాలు వచ్చాయి. ఆముదే, ఇంగ్లీష్ కారన్ అనే తమిళ సినిమాలో నటించింది. ఇంగ్లీష్ కారన్ అనే సినిమాలో కలిసి నటిస్తున్న సమయంలో ఒకరిపై మరొకరు ఇష్టం పెంచుకున్నారు మన యాక్టర్స్ శివబాలాజీ, మధుమిత. 2005లో వీరు ప్రేమలో పడగా 2009లో ఇద్దరు పెళ్లితో ఒకటయ్యారు. ఇక వీరికి గగన్, ధన్విన్ అనే ఇద్దరు పిల్లలున్నారు. చాలా మంది హీరోయిన్స్ పిల్లలు పుట్టిన తర్వాత కూడా సినిమాల్లో బిజీ అవుతారు. కానీ మధుమిత సినిమాలకు దూరంగా ఉంటూ భార్యగా, ఇల్లాలుగా, అమ్మగా తన బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తుంది. చాలా గ్యాప్ తర్వాత బలెబలే మగాడి వయస్ సినిమాలో నటించింది. బిగ్ బాస్ షో మొదటి విజేతగా శివబాలాజీ గెలుపొందడంలో మధుమిత పాత్ర చాలా ఉంది. సోషల్ మీడియాలో తాను చేసిన ప్రచారం శివబాలాజీకి బాగా ఉపయోగపడింది. తాజాగా సోషల్ మీడియాలో తనపైన అసభ్యంగా కామెంట్ చేసిన వాళ్లపై సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేసి సంచలనం సృష్టించింది. తనలాగా బాధపడుతున్న వాళ్ల కోసం ఉద్యమిస్తా అని మీడియా సాక్షిగా తెలిపింది. పక్కింటి అమ్మాయిలా కనబడే మధుమితలో ఇలాంటి ఒక ఆదర్శ భావాలు ఉండడం అభినందనీయం. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.